ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. తమిళంలో నటుడిగా పరిచయమైన ఆయన వరుసగా పలు భాషల సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నాడు. కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్న విజయ్ సేతుపతి ఒకప్పుడు చదువుకునే రోజుల్లో సాయంత్రం సమయంలో ఖర్చుల కోసం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసేవాడట. ఆ సమయంలో సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 12:30 వరకు పనిచేసేవాడని, అక్కడే రాత్రి భోజనం చేసేవాడని అన్నాడు. భోజనంతో పాటు 750 రూపాయలు జీతం వస్తున్న కారణంగా చాలా రోజుల పాటు అదే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పనిచేస్తూ వచ్చాను అన్నాడు. ఇక కొన్నాళ్లు టెలిఫోన్ బూత్ లో కూడా పనిచేశాను అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. ఒకప్పుడు 100 రూపాయల కోసం నెలంతా కష్టపడ్డ విజయ్ సేతుపతి ఇప్పుడు ఒక్కరోజు పారితోషికంగా 5 నుండి 10 లక్షల వరకు తీసుకుంటున్నాడు. సినిమాల్లో నటించేందుకు గాను కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. టైం కలిసి రావడంతో పాటు కష్టపడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంచి పొజిషన్ కు వెళ్తారు అనేది విజయ్ సేతుపతిని చూసి తెలుసుకోవాల్సిన విషయం. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తో ప్రస్తుతం విజయ్ సేతుపతి విక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు. తెలుగులో ఈయన పలు సినిమాల్లో నటిస్తున్నాడు. హీరోగా వరుస ఆఫర్లున్నా కూడా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు ఈయన. అందుకే విజయ్ సేతుపతి ఆదాయం 100 కోట్లలో ఉందని తమిళ మీడియా టాక్. ఒకప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న విజయ్ సేతుపతి, చిన్న ఉద్యోగం కోసం కొన్ని రోజుల పాటు తిరిగిన విజయ్ సేతుపతి ఇప్పుడు మాత్రం 100 మందికి సాయంగా నిలుస్తున్నాడు. తన వల్ల కొన్ని 100 మంది ఉపాధి పొందుతున్నందుకు ఆయన ఎంత కష్టపడ్డాడో అర్థం చేసుకోవచ్చు.